మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ. వ్యవసాయ శాఖలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన మంత్రి శేర్బాబు వెల్లడించారు. గ్రూప్ 1, 2, 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని ఆయన వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టులు భర్తీ అయిన దానిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. మెడల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలని దానిపై ఆలోచన చేస్తున్నామని, ఉద్యోగుల ప్రమోషన్లపై తగిన నిర్ణయం త్వరలో తీసుకుంటామన్నారు. ధరణిపై ధరణి కమిటీ ఇచ్చే నివేదిక అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాను శ్రీధర్ బాబు గారికి, కాంగ్రెస్ పార్టీకి, దయచేసి స్టేట్మెంట్స్ ఈ రోజు నమ్ముతాము రేపు నమ్ముతాం ఇది కంటిన్యూ చేయొద్దండి. నిరుద్యోగులు చాలా అసహనంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. వాళ్ళ ఓపికకి టెస్ట్ చేయకండి. అవసరమైతే రాత్రింబాలు కష్టపడి కరెంటు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని నైట్ పూట కూడా పనిచేసి తొందరగా ఫైల్లు ముందుకు పోవాలి. ఇది మేము కోరుకునేది, మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అన్ఎంప్లాయీస్ నుంచి. సరే మీరు ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు, కమిటీ వేస్తున్నారు, కానీ కాలయాపన కమిటీలు ఏవుతాయండి? చెప్పిన డేట్ కన్నా అంటే ముందే ఇచ్చేసా, త్వరలో అనే పదం యూజ్ చేయొద్దు, వచ్చే నెల వచ్చే సంవత్సరం వద్దు, డేట్ చెప్పాలి. అది చాలండి, ప్రజలకు మీ మీద విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, తర్వాత ఆగమైపోతారు అనేటువంటి గుర్తు చేస్తున్నాం.